మీకు ఒక విషయం చెప్తాను షర్మిల పార్టీ పెడితే కాంగ్రెస్ వాళ్ళు విమర్శిస్తారు కొందరు కేసీఆర్ ని లాభం చేకూర్చడానికి ఇంతకంటే అసలు ఇంకోటి దరిద్రం అనేది ఉండదు దేశంలో అసలు 50 సంవత్సరాలు ఈ దేశాన్ని పరిపాలించారు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు అసలు కాంగ్రెస్ CONGRESS అంటే అర్థం ఏంటి CONGRESS కాంగ్రెస్ అంటే అర్థం ఏంటి కాంగ్రెస్ అంటే ఒక సమూహం ఒక గ్రూప్ ఒక మంద మంద అంటేమే ఒక మంద ఒక కూటమి కాంగ్రెస్ అంటే అటువంటి పార్టీని భారతీయుడు పెట్టల కాంగ్రెస్ పార్టీని భారతీయుడే పెట్టలేదు ఆంధ్ర నుంచి తెలంగాణలో వచ్చి షర్మిల పార్టీ పెడుతున్నారని విమర్శిస్తున్న సన్నాసుల్లారా 1885 28 డిసెంబర్ నాడు 28 డిసెంబర్ 1885 నాడు అల్లాన్ ఆక్టేవియన్ హ్యూమ్ ఈ పైన బ్రిటిష్ ఆయన ఆయన తెల్లదొర మనల్ని 200 సంవత్సరాలు పరిపాలించారు ఆ తెల్లదొరల దగ్గర పనిచేస్తున్న వ్యక్తి పేరు ఏఓ హ్యూమ్ అల్లాన్ ఆక్టేవియన్ హ్యూమ్ ఆయన సివిల్ సర్వీస్ ఆఫీసర్ బ్రిటిష్ పౌరుడు ఈ కిందన్న ఆయన విలియం వెడర్బర్న్ ఈయన పేరు ఈయన స్కాటిష్ స్కాట్లాండ్ ఆఫీసర్ ఆయన ఐసిఎస్ ఆఫీసర్ ఈయన కూడా కాంగ్రెస్ పార్టీని పెట్టింది ఒక బ్రిటిషర్ ఒక స్కాట్లాండ్ ఆయన విదేశీయులు పెట్టిన పార్టీ మీకు బాగా నచ్చింది ఏంటి భారతదేశంలో పుట్టిన షర్మిల తెలంగాణ ఆంధ్రప్రదేశ్లో ఉన్నావిడ తెలంగాణలో పార్టీ పెడతానంటే విమర్శిస్తారు అల్లా సిగ్గు తెచ్చుకోండి బ్రిటిష్ వాళ్ళు ఒక ఆయన స్కాట్లాండ్ ఆయన ఒక ఆయన కాంగ్రెస్ పార్టీని పెట్టారు ఆయన వీళ్ళు పెట్టిన పార్టీకి మొట్టమొదటి అధ్యక్షుడిగా బాంబేలో జరిగినప్పుడు ఆ పార్టీకి వైస్రాయ్ లార్డ్ డఫన్ అనే ఆయన అనుమతి ఇచ్చాడు కాంగ్రెస్ పార్టీకి ఫస్ట్ అధ్యక్షుడు ఉమేష్ చంద్ర బెనర్జీ గారు అమెరికా ఆఫ్రికా నుంచి వచ్చిన తర్వాతే మహాత్మా గాంధీ గారు 1915 లో సౌత్ ఆఫ్రికా నుంచి భారతదేశానికి వచ్చిన తర్వాతే ఆయన క్రియాశీలక రాజకీయాలలో కాంగ్రెస్ పార్టీని ముందుండి నడిపించడం చేసింది 1915 లో 1885 లో పార్టీ పుడితే కాంగ్రెస్ పార్టీ 1915 లో గాంధీ గారు తీసుకెళ్లారు ముందుకి ఆ పార్టీ వాళ్ళు బ్రిటిష్ అయినా స్కాట్లాండ్ అయినా పెట్టిన అయినా భారతదేశంలో పుట్టి తెలుగు జాతిలో పుట్టినటువంటి షర్మిల తెలంగాణలో పార్టీ పెడతానంటే విమర్శిస్తారా తప్పునైనా